அப்பா, திஸ் இஸ் ஜம்பிங் அப்பா. மே, ஹவ் இஸ் திஸ் டிசைன்? லாஸ்ட்ல எண்ட் ராசலா ரெண்டு தேர் வெய்யாலி. திஸ் டைம் டெக்கரேஷன்கே 20 மார்க்ஸ் வில் ஃபால் டவுன். ஃபால் டவுன்? ஃபால் டவுன் அంటే படுபோதாயில காது, படுதாயில. ஓ, 20 மார்க்ஸ் வில் பி ஷூர். மே, சிச்சி, இப்போ அதே முக்கியம். டிஃபன் தான் டாட்டி 5 மினிட்ஸ் அவுத்துంది. క్యాంటీనోడు ఇంకా క్యాంటీన్ ఓపెన్ చేయలా. ఈసారి చూడు, క్యాంటీనోడు చిల్లరకు బదులు చాక్లెట్ ఇచ్చాడు అనుకో, చాక్లెట్ తీసుకోండి, చిల్లరే తీసుకుంటా. ఏమే సందే, బాగా టెన్షన్లో ఉన్నట్టున్నావు. సిగరెట్ వేస్తావు ఏంటి? సిగరెట్లా? అమ్మో అమ్మో అమ్మో, నీతో జాగ్రత్తగా ఉండమని మా వేలు విరిచిన చిన్నమావయ్య వాళ్ళ కాలు జారిన పిల్లం సుత్తరాకుల పద్మావతి చిన్నమ్మ చెప్తానే ఉంది, నేనే వినిచావలా. అది పక్కన పెట్టు, నీ వేలు విరిచిన చిన్నమావయ్య కాలు జరిగిన పిల్లం ఎక్కడుందో చెప్పు, దాని సంగతి నీ సంగతి జాయింట్గా చెప్తా. అమ్మ తల్లి వద్దే, నాకు సిగరెట్లు గంజాయిలు పడవే, గొంతంతా మంట, ఇక్కడైతే వాపు వచ్చేస్తుంది. వద్దు తల్లి. గంజాయా? నాకు ముందే తెలిసే నేను ఇందులో ఎల్కేజీలో ఉంటే నువ్వు పిహెచ్డి పూర్తి చేస్తున్నావని. మెత్తగా ఉండి మెడల్ కోసేది నీలాంటి వాళ్ళే కదా రే, మొదటి ముచ్చిపోకుండా ఈ సంగతి తర్వాత చెప్పా. అమ్మయ్య వచ్చేసావా? టాప్సీ, ఏంటి ఈ క్వశ్చన్? చాలా ఇంపార్టెంట్. అవునా? కంపల్ ఇదేనా? ఆ బ్యాగ్ ఇవ్వు, నేను పట్టుకుంటా. నంచుకోవడానికి ఏం తేలేదా? లేదు, నంచుకోవడానికి ఏమీ తేలేదు. ఇదిగో బ్యాగ్, టైం ఉంది. సరే, థ్యాంక్స్. సరే రంగయ్య, నష్టం తాళాలి, నేను తెరుస్తాను. తాళాలి, తాళాలి ఇవ్వు, నేను తెరుస్తాను. నువ్వు తిరుగు. ఓమే సంధి, గంజి ఏంటి తెగ గీయకొస్తున్నావు? ఏంటి గంజా? గంజి ఏంటి? గంజాయి. ఓమే, నేను నేను చంపేస్తా, గమ్ముకుండు వెళ్ళు. అది సరే, ఏంటి గీకుతున్నావు? ఎగ్జామ్స్కి వచ్చే ఫార్ములాస్ రాసుకుంటున్నాను తల్లి. ఎందుకు తల్లి విసిగిస్తావు? వెళ్ళు. ఓహోహో, రాసుకో రాసుకో. రాసుకో రాసుకో రాసుకోలే, నేను అడ్డంగా రాసుకో. మే, టైం అయింది, ఇంకెళ్ళు. టైం అయింది, ఇంకెళ్ళు. వెనక బెంచే నీది. ఏంటి ఇది? నీ బెంచా? 34,332 నెంబరు, మూడో బెంచ్ నీది, వెనకాల వెళ్ళా. అయ్యో, మొత్తం ఇది నా బెంచ్. థ్యాంక్స్. ఇంకొద్ది రాసేస్తే అయిపోతుంది. ఉమేష్ సందిగంజి. ఏంటి ఈరోజు ఇన్విటేషన్? సుధా సార్. సుధా సారా? అయ్యమ్మా, ఇది ముందే ఎందుకు చెప్పలేదు? హేయ్, రాలేదు, రాడు. ఈరోజు ఇన్విటేషన్ సుధా సార్ కాదు అని చెప్పాను. కాదు దగ్గర మ్యూట్ చేసి రుద్రుడు కార్యక్రమం స్టార్ట్ చేశాను. సుధా సార్ కాదా? రాలేదు. మీ సంధి, సంఖ కొద్దిగా పైకెత్తిమే. ఏంటి సంధి? ఏంటి చూడు, డైరీ మిల్కా? డైరీ మిల్కే. అబ్బా, డైరీ మిల్క్ అనగానే దవడ కంటుకున్న పళ్ళని రాలిపోయినాయి గదిమే. ఫస్ట్ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పి. సరే, ఖచ్చితంగా ఇవ్వాలి కొద్దిగా. కానీ కొద్దిసేపు కొద్దిసేపు. ఇది ఏంటి? ఏం లేదు, ఖాళీదే. ఏం లేదు సార్. సార్ దీనికి ఇదేం సరిపోద్ది? మే లావణ్య, నన్ను డిస్టర్బ్ చేయకు. లడ్డుదానా? ఓమే, ఈమే తాడు కోసం చూపి. తాడు? సరే చూపిస్తా. నువ్వు ఎవరు చెప్పకూడదు, అది మాత్రం ఇచ్చేయాలి. నేను ఎవరికి చెప్పలేదే. రాసుకో. గివెన్ ఫాలోయింగ్ కండిషన్స్. గివెన్ ఫాలోయింగ్ ఏంటి? 2-3 సార్లు రాసు. రాయి. సర్లే. పవన్ సాయి రాత్రి భాగ్యమతిని చంపించారా? ఏంటి ఇది? పిన్ని పేరు భాగ్యమతే. భాగ్యమతి? భాగ్యమతి పిన్ని పేరే. నీ కాదల్లా. ఏంటది? ముద్దమన్నారు సీరియల్. ముద్దమన్నారు సీరియల్? అట్టే కదా, 6 సబ్జెక్టులు 2-3 పాస్ అయ్యేదే. అవునా? ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు దీన్ని గబ్బు కొట్టే సంఖ్యలో నుంచి తొంగి తొంగి చూశాను కదా, ఇప్పుడు చూడు చెలరేగిపోతా. ఇదిగో ముద్దమన్నారు రాయకు. ముత్యాల ముగ్గని గృహప్రవేశం దాక్కుంటాలి, కాపీ ఏం కావదు. ఇది మాత్రం నా దగ్గర ఉంటుంది. లావణ్య, ఈసారి నోటి చెప్తున్నా, చేస్తే చెప్తా. తిరుగుడానికి అసలు వీడొకడు
గజ్జి కుక్క. ఏం చూస్తున్నావా? అనుకో పేపర్ నువ్వు ముందు, పేపర్ నువ్వు ముందు. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 5 సెకండ్స్ సార్, 5 సెకండ్స్ సార్ ప్లీజ్ సార్. 5 సెకండ్ల కానీ 5 సెకండ్లు ఏం చేస్తావు కానీ? ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా తల్లి M1 అంటే ముగ్గులు పొట్టి కాదమ్మా, మ్యాథ్స్ ఎగ్జామ్. ఫ్యాబ్రిక్ టీ ముందు సార్ సార్. మహాతల్లి ముక్కు పుడుకోలు బొట్టి పిల్లలు పెట్టుకుంటున్నావు, ప్లీజ్ తీకండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్. యువర్ లైక్ మొరటోడ్ సార్, అర్జెంటుగా తినేయాలి. నా గుడ్డు, నా గుడ్డు ఎవరు తీసుకున్నారే? ఒక గుడ్డే ఉంది. అదేంటి, 2 గుడ్లు తెచ్చావా? ఇందాక అడిగితే తేలేదన్నా. ఓహో, ఐ థింక్ నీ గుడ్డు వాజ్ ఇన్ ద సిలిండ్రికల్ ట్యూబ్ ఆఫ్ అర్బుజ్జి పొట్ట. ఇట్స్ రియల్. ఓమే లావణ్య, రవ్వలడ్డు ముఖం దానా? దాన్ని తిన్నావు, దీన్ని తిన్నావు, ఇప్పుడు నాది మెక్కతున్నావు. అది చూడు, పంది కనుక వరలు పెట్టినట్టు చుట్టూరా ట్యూబ్లు అరేంజ్ చేసుకున్నావు. నీకు ఇప్పుడు తెలియదునే, రేపు పెళ్ళి అయ్యి మొగుడు వస్తాడు చూడు, అప్పుడు కర్మగాలి వాడి మీద నువ్వు పడతావు, వాడు ఖచ్చితంగా అప్పచ్చవుతాడు. వాడిని కూడా రోజు చేసుకుని బాగా మెక్కుదు కానీ పంది ముఖం దానా. వాటే వాట్ హ్యాపెన్? ఎండుకు పక్కన పువ్వులు గీసావా? నోవా? ఆన్సర్లకి బాక్స్ రానా? అది నోవా? మరి ఇంకేంటే? ఆపవే, ఎప్పుడు చూడు పువ్వులు పెట్టెలు అని. నాకు ఇప్పుడు అర్థమైంది. మధ్యాహ్నం వాళ్ళమ్మ బాక్సులోకి ఏ ఉప్పు చెక్కో ఉప్పు చేపో పెట్టుండదు. అంతే కదే? అవేవి కాదే అమ్మా. ఏమైంది? చాయిస్ క్వశ్చన్ రాస్తున్నాను లాస్ట్లో, 7th క్వశ్చన్. అందులో లాస్ట్ లైన్ వల్ల అదేనే, పారాసెటమాల్ ఇస్ యూజ్డ్ టు క్యూర్ మోషన్స్ అనే పాయింట్. అది రాయడం మర్చిపోయానే అమ్మా. స్టాప్ ఏ ఫర్ హూమ్ ఐ వాంట్ టు టెల్. ఫస్ట్ క్వశ్చన్ సబ్టైటిల్ రాశానా, దానికి అండర్లైన్ చేయడం ఫర్గాటనే తల్లి. చచా, అదంతా పక్కన పెట్టు. ఓమే తల్లక్ష్మి, ఈరోజు కూడా కూరలో ఉప్పు లేదు, హల్వా తీసుకొచ్చాం, స్వీట్ లేదు. ఇలాంటి చావలేని చప్ప కూరలన్నీ మీ అమ్మమ్మకో తాతయ్యకో పెట్టమని మమ్మల్ని ఎందుకు చంపడం? అయినా నీకేం తక్కువ? 3 నిమిషాలు కూడా చూపించని మొదటి స్టెప్ తీరిందని 30 నిమిషాలు ఓపిక్గా చూస్తావుగా. ఇంకేంటి, ఈసారి ఇలా చేసావనుకో నీ బ్లాక్ బాల్ పైన పెన్నుల్లా దాన్ని నిబ్బు విరగొడతా. డెకరేషన్ చేసుకోవడానికి ఉండదు. రాజ్యం ఏంటి? ఆ పాపాపు పద్యాలు పాడకు, నువ్వు వస్తానంటావు అంతే కదా? 35 రూపాయలు అవుతుంది, 2 రూపాయలు పక్కన పెట్టుకుని 35 రూపాయలు ఇవి చాలు. 35 రూపాయలా? దేంటి అమ్మా తల్లి, మా ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్ళు వస్తాయి, పెట్రోలు డీజిల్ ఫ్రీగా రావు. 33 రూపాయలు ఉన్నాయి, 30 తీసుకో. సరే అదొకటి బొక్క మాకు, ఆ 3 రూపాయలు ఇట్టివు. 3 రూపాయలు దేనికి? 1 రూపాయి పక్క పీనిస్లు, 1 రూపాయి కచ్చా మ్యాంగో చాక్లెట్ కొనుక్కుంటా. నీకెందుకు? ఆహా, ఆ 1 రూపాయికి ఏం చేసుకుంటావు? హుస్సో, ఆ 1 రూపాయికి జిగేల్ రాజ్ కిరాణా షాప్ వాడు 4 రూపాయలు చిల్లర లేదంటే 1 రూపాయి వేసి 5 రూపాయలు బెల్ల తీసుకుంటా. నీకు అవసరమా? నీకు అవసరమా? ఎక్కువ మాట్లా.